హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఆనంద్ మీరు చూస్తున్నారు ఎంఏఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రచారం అయితే కొనసాగుతూ ఉంది కదా ఇందులో భాగంగా వాలంటీర్లు అందరూ కూడా దూరంగా ఉండాలి ఇక ఇలా ఒక నలుగురు వాలంటీర్కి సంబంధించి ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారంటూ వారికి నోటీసులు అయితే ఇవ్వడం అయితే జరిగింది దానికి సంబంధించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఈ ఎలక్షన్స్ టైంలో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది లేదంటే ఎన్నికల సంఘం నుంచి అయితే సమ్మన్లు అయితే జారీ చేయడం అయితే జరుగుతుంది అందువల్ల అందరూ కూడా తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది దానికి సంబంధించి పూర్తి వివరాలు ఎవరు ఏంటి అనే విషయాన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాజ్ యూజువల్గా మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు మొబైల్ రో వీడియో రూపంలో అందించడం అయితే జరుగుతుంది నలుగురు వాలంటీర్లకు నోటీసులు ఇది మనకి నగరపాలక సంస్థ గుంటూరు నుంచి రావడం అయితే జరిగింది ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆరోపణలపై నలభై ఏడవ డివిజన్ వార్డు సచివాలయంలో చేస్తున్న నలుగురు వార్డు వాలంటీర్లకు నోటీసులు అయితే ఇచ్చినట్లు కమిషనర్ అనురాధ ఒక ప్రకటనలో తెలిపారు వాలంటీర్లు దుర్గాభవాని దాసరిపల్లి విక్టర్ వి వినోద్ షేక్ సిరి బేగంలకు ఎన్నికల కమిషన్ నిబంధనలు అతిక్రమించినందుకు ఎందుకు నిధులు ఎందుకు విధుల నుంచి తొలగించకుండా తొలగించకూడదో తెలియచేయాలని నోటీసులు అయితే జారీ చేశారు వారి నుంచి ఎటువంటి సంజాషి రాకపోతే విధుల నుంచి తొలగించనున్నట్లయితే తెలిపారు అందువల్ల వాలంటీర్స్ అందరూ కూడా ఈ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటే మంచిది ఎందుకంటే ఈ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ఒక నిఘా అయితే వేసి ఉంచడం అయితే జరిగింది ఎవరు ఏం చేసినా కూడా విట్టే వీరు పసిగట్టేస్తున్నారు అందువల్ల అలా పరి పసిగట్టి వారికి నోటీసులు అయితే జారీ చేస్తున్నారు ఎందుకు వీరిని ఇంకా తొలగించలేదని విధుల నుంచి అందువల్ల సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి